నమస్కారం సిటీ రీస్ట్ స్వాగతం నేను బి రామచంద్ ఏఐసిసి అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి నగరవలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్ర నాయకులందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏఐసిసి అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు కర్నూలులో ప్రశాంతంగా జరుగుతున్నాయి రాష్ట్రానికి సంబంధించిన పోలింగ్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉండడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఓటు వేసేందుకు వస్తున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 18 నుండి కర్నూలు జిల్లాలో ఉన్నందున ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్నారు ఏఐసిసి పదవికి మల్లికార్జున ఖర్గే శశి థరూర్ పోటీ పడుతున్నారు పిసిసి అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్ ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసిన పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పిసిసి డెలిగేట్లు ఇక్కడికి వచ్చి ఓటు వేస్తా ఉన్నారు ఈ ఎన్నిక ఖచ్చితంగా భారతదేశానికి భారతదేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా జరిగే రాజకీయాలకు కేంద్రంగా మారబోతా ఉంది సుదీర్ఘ అనుభవం కలిగి 50 సంవత్సరాల పైగా శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రిగా ఐఎన్టీసీ నాయకుడిగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా దేశ చరిత్రలో ఎవరికీ లేనంత రాజకీయ అనుభవం ముఖ్యంగా గాంధీ నెహ్రూ ఫ్యామిలీకి ఆయన విధేయత ఇప్పుడు కాదు మేము 1970లో గుల్బర్గాలో చదువుకున్న రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నాకు విద్యార్థులుగా మేము ఉన్నప్పుడు మాకేం సమస్యలు వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అప్పుడు యంగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నాయకుడిగా ఆయన మా అందరికీ హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు అప్పటి నుంచి మా అనుబంధం అట్లాగే జరుగుతూ ఉంది ఆయన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకుడు ఆయన యొక్క ఆయన యొక్క అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సంపాదించుకొని నెహ్రూ గాంధీ ఫ్యామిలీలో సహకారంతో ఆయన పార్టీని మా అందరినీ మళ్ళీ సగర్వంగా తలెత్తుకుని చూసేటట్టుగా చేస్తారని పూర్తి నమ్మకం నాకుంది శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం ద్వారా యువత పిల్లలు జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు ఈ మేరకు నగరంలో జరిగిన శ్రీశైలం స్ఫూర్తి కేంద్రం వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు శ్రీశైలం కేంద్రంగా నడుస్తున్న ఛత్రపతి శివాజీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో శివాజీ మెమోరియల్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో యువత పిల్లలలో జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా శివాజీ స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు అన్ని పాఠశాలలు కళాశాలల్లో ఉన్న విద్యార్థులకు దేశభక్తి కలిగించే విధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలను తెలిపే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు విద్యార్థి దశ నుంచే పిల్లల్లో శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ధైర్య సాహసాలు పెంపొందేలా చేయాలని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో శివాజీ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రఘురామయ్య సభ్యులు నాగేశ్వరరావు మాంటిసోరి రాజశేఖర్ డాక్టర్ వాసురెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మేము ఈ ఆర్గనైజేషన్ మొదలు పెట్టడం జరిగింది పుల్లారెడ్డి గారు పెద్దలు ఉన్నారు అంతకుముందు వారు అంశీకులు ఉన్నారు ఇదంతా మా అదృష్టము ఒక ఫ్యామిలీగా ఇది ఆర్గనైజేషన్ ముందుకు పోతున్నాం మరి తర్వాత విజిట్ చేసినప్పుడు 75 నుంచి అంటే నేను ఇక్కడ అసోసియేషన్ అయినప్పటి నుంచి 79 లోపల పలుమార్లు పోవటం
డిసిషన్ తీసుకోవటం, అప్పుడంతా పోవాలంటే కొంచెం కష్ట సాధ్యంగా ఉండేది. అక్కడ వెళ్ళటం, ఒక శివాజీ మెమోరియల్లో స్ఫూర్తి కేంద్రాన్ని నిర్ణయించిన ప్లేస్లో శివాజీ గారికి అమ్మవారు ఖడ్గం బ్రహ్మ ఇచ్చింది అనేది ఒక నానోది. అంటే ఆ స్థలము, ఆ బిల్డింగు అక్కడ అలాగే ఉండేది. మేము మొదలు పెట్టేసరికి ఆ బిల్డింగ్ మొట్టమొదటి, కానీ ఆ ప్లేస్ మాత్రం అట్లే ఉంది. ఆ ప్లేస్ కూడా ఏమైనా ఎత్తుకుపోయేది అవకాశాలు ఉంటే ఎత్తుకుపోయేవాళ్ళు. ఆ ప్లేస్ ఎత్తుకోపోలేకపోయారు కాబట్టి ఆ ప్లేస్ అలాగే ఉండిపోయింది. దాంట్లో మళ్ళీ అందరు పెద్దలు కలిసి వదిలి పెట్టాలని డిసైడ్ చేసాం. అప్పుడు డిసైడ్ చేసినప్పుడు ఒక 5 లక్షలు 8 లక్షలతో మనం ఈ ప్రాజెక్ట్ చేస్తామని అనుకోవటం జరిగింది. పూర్తి చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ జిల్లా పరిశీలకులు అమర్నాథ్ రెడ్డి, ప్రభాకర చౌదరి కోరారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యాయిన్ ఫంక్షన్ హాలులో జరిగిన తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆ పార్టీ ఇన్ఛార్జీలు అమర్నాథ్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, పార్టీ కర్నూలు నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జీలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరవ్ వెంకటరెడ్డి, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరతులతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా 3.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా పడకేశాయని విమర్శించారు. 2024 సాధారణ ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ప్రస్తుత శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా 2024 సాధారణ ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ప్రస్తుత శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా సాధారణ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు బాటలు వేయాలని సూచించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన టీడీపీ నేతలపై సిఐడిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తుందని విమర్శించారు. ఇందులో భాగంగానే జర్నలిస్టు అంకబాబుతో పాటు పార్టీ నాయకుడు నరేంద్ర తదితరులపై సిఐడి తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. మనంతా కూడా గ్రామాలకు వెళ్ళి రైతు తరఫున నష్టపోయిన డిమాండ్ చేయాలి కూడా నేను కోరుకుంటున్నా. ఈ సంవత్సరం చాలా పెద్ద పచ్చికారు రైతు చాలా అన్యాయంగా ఉన్నారు. ముందు కూడా చెరిగి పంట పోతుంది, ఉపజన పోతుంది కాబట్టి పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇది ఎందుకంటే 10 లక్షల్లో రైతులు గడగా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మన గ్రామానికి వెళ్దాం, అందరి కలిసి వెళ్ళి గ్రామాలంతా కలిసి రైతు కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని మన గడ్డకు నిలబడి వాళ్ళకు ప్రభుత్వాన్ని చెప్పి వాళ్ళతో రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీకు అండగా ఉంటాం, అంతా కలిసి పెద్ద ఎత్తున తెలిసి పడి గెలిపించుకోవాలి. రేపు రాబోయే ఎలక్షన్లో 2 పార్లమెంట్ తర్వాత 14 ఎమ్మెల్సీ గెలుచుకునే బాధ్యత మరి మీద కాబట్టి తప్పకుండా మంత్రి కలిసి కష్టపడితే తప్పుడు గెలుచుకుంటాం. అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మరి కక్షపూరిత ధోరణితో ఏదైతే ఈరోజు చేస్తూ ఉందో దాన్ని ఎదుర్కోవడానికి సమర్థవంతంగా మరి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి మరి అందరూ కలిసికట్టుగా ఉంటే ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించుకోగలం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అన్ని ఉమ్మడి జిల్లాల సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మనం రాబోయేటువంటి 2024 ఎన్నికలకు మునిపే ప్రీ ఫైనల్గా మరి ఈరోజు మనం పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పార్టీ అభ్యర్థిని కూడా నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఈ 3 జిల్లాలు కర్నూలు, అనంతపూరు, కడప 3 జిల్లాలకు సంబంధించి పార్టీ అభ్యర్థిగా రాంభగోపాల్ రెడ్డిని మరి నిర్ణయించడం జరిగింది.
ఆయన కూడా అన్ని చోట్ల దాదాపు ఈ జిల్లాలో కూడా ఈ ఉమ్మడి జిల్లాలో కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనే ఇప్పటికి కూడా తిరిగి ఆ కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరుగుతా ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఈ రోజు దీనికి ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే ఈ ప్రభుత్వ విధానాలను ఈ రోజు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తా ఉండేది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చదువుకున్నటువంటి యువకులు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వ్యతిరేకంగా తప్పనిసరిగా కూడా ఈ రోజు ప్రతిపక్ష స్థానంలో మనం ఎవరైతే పోటీ చేస్తున్నామో వారికి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం పదే పదే కూడా చెప్తా ఉన్నాం రేపు ఎన్నికల్లో దీన్ని సక్రమంగా మనం ఉపయోగించుకోలేకపోతే ఈ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ రోజు ఉద్యోగ సంఘాలు గాని చదువుకున్నటువంటి ఎవరైతే ఈ రోజు నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనేటువంటి మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈరోజు దీనిపైన ఎక్కువగా కూడా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉంది దానికోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మన మొత్తం యంత్రాంగం అంతా కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత నమోదు కార్యక్రమం కూడా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కొంత తక్కువగా ఉంది దీనిపైన కూడా మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో బాగా చేశారు కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా మనం వెనకబడి ఉన్నాం ఇది 100% మనం ఏదైతే ఉండేటువంటి ఓటర్స్లో 10% అన్నా కనీసం మనం చేసుకోగలిగితే ఆ బూత్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మన కార్యకర్తలు ఆ బూత్లో మరి నిలబడుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని ఓటర్లుగా ఎన్రోల్ చేసే దాంట్లో మీరు బాధ్యత తీసుకొని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏదైతే ఒక రకమైనటువంటి పర్వర్షన్లో అంటే వారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారనడానికి ఏ రకంగా ఆయన మనస్థితి ఉందనడానికి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పే దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పాలి ఎందుకంటే 1986లో ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే 1998లో మరి చంద్రబాబు నాయుడు గారు దానికి కీట్ సెషన్ నందమూరి తారక రామారావు గారు పేరు పెడితే 2022లో ఆ పేరు తీసేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏం వచ్చిందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అక్కడ అసెంబ్లీలో పదే పదే ఎన్టీ రామారావు గారిని గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఇంకొక పక్క ఏదో డాక్టర్కు సంబంధించినటువంటి కార్యక్రమం మరి రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టానని చెప్పే ప్రయత్నం చేశాడు చాలా చోట్ల ఈ డాక్టర్ పేరు పెడితే ఆయన స్పోర్ట్స్ స్టేడియంకు రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టాడు ఆయన ఎన్ని మ్యాచ్లు ఆడినాడో ఎక్కడ క్రికెట్ ఆడినాడు ఎక్కడ ఫుట్బాల్ ఆడినాడో హై జంప్ ఆడినాడో లాంగ్ జంప్ ఆడినాడో మనకు తెలియదు మరి ఏ రకంగా ఆ స్పోర్ట్స్ స్టేడియంకు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టినారో దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని అడుగుతా ఉన్నా నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా మీరందరూ కూడా దీనికి సంబంధించి దీనివల్ల ఈ ప్రభుత్వానికి కనీసం ఒక ఓటు పెరగదు కానీ ఒక 10 ఓట్లు తగ్గే కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెస్తా ఉన్నాను జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు చిన్నపిల్లల్లో ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌష్టికాహారాన్ని అందచేయాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆదేశించారు ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ భవనంలో జరిగిన మాతా శిశు రక్షణ శాఖ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గర్భవతులకు నిర్దిష్ట సమయంలో సరైన పౌష్టిక ఆహారం అందించి మాత శిశు మరణాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలకు కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందించి వారు బరువు తగ్గకుండా చూడాలని అదేవిధంగా పిల్లలకు ప్రీ స్కూల్ కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులుగా ఉన్న తల్లులకు సీమంతాలు నిర్వహించి వారు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు గర్భవతులుగా ఉన్న తల్లులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా అందిస్తున్న వైఎస్ఆర్ కిట్లను తీసుకోవడం వల్ల
పుట్టబోయే పిల్లలు ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కుమారి, సిపిఓ అప్పలకొండ, డిఐఓ శశిభూషణ్ రెడ్డి, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు బత్తుల చెన్నయ్య కోరారు. ఈ మేరకు నోబెల్ అవార్డు గ్రహీత కైలాసు సత్యార్థి ఆదేశాల మేరకు దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా నగరంలోని జిల్లా కోర్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో బాల్య వివాహాలపై వాటి అనర్థాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి పాత బస్టాండ్లో ఉన్న తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు బత్తల చెన్నయ్య, ప్రతినిధులు మద్దులేటి రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు మాట్లాడుతూ నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. భారతదేశాన్ని బాల్య వివాహాలు లేని దేశంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించాలని చెప్పారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు గమనిస్తే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. బాల్య వివాహరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నోబెల్ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ కైలాస్ సత్యార్థి గారి ఆధ్వర్యంతో జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారితతోను కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు బాల్య వివాహాలను నిరోధించాలనే విధంగా కర్నూలు డిస్టిక్ కోర్టు నుండి తెలుగు తల్లి వరకు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో బాల్య వివాహాలను నిర్మూలించడానికి అనేకమైనటువంటి కఠిన చట్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ ఇంకా మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయనే నినాదముతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి 300 జిల్లాలలో ఈ ర్యాలీని నిర్వర్తించుటకు కైలాస్ సత్యార్థి గారు పూనుకున్న సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లాలో కర్నూలు డిస్టిక్ చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రతి భారత పౌరుడు పూనుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ, మరి ఈ బాల్య వివాహాలను ఆపుటకు సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి చదువు రానటువంటి వాళ్లకు, చదువు వచ్చినటువంటి వాళ్లకు ఈ బాల్య వివాహ నిరోధక చట్టాలను గురించి తెలుసుకొని రాబోయే రోజుల్లో భారతదేశంలో బాల్య వివాహాలు జరగనటువంటి దేశంగా మార్చడానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, కంటి జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే అంధత్వం వంటి తీవ్ర సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని 45వ వార్డులో శాంతిరామ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 45వ వార్డులో శాంతిరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో స్థానిక కార్పొరేటర్ సుంకన్నతో పాటు మెడికల్ క్యాంపు ఆర్గనైజర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 45వ వార్డు పరిధిలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఇవ్వటంతో పాటు సలహాలు సూచనలు అందజేశారు. అలాగే అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సుంకన్న, మెడికల్ క్యాంపు ఆర్గనైజర్ శాంతిరామ్ హాస్పిటల్ ప్రతినిధి నవీన్ తదితరులు మాట్లాడుతూ
ప్రజలు కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందుతూ అంధత్వం తీవ్ర సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పారు. శాంతిరామ్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. మెడికల్ క్యాంపులో అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వటంతో పాటు కంటి అద్దాలు కూడా ఇస్తున్నామని చెప్పారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి రవాణా సౌకర్యాలతో పాటు ఉచితంగా వారికి చికిత్సలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మా గతంలో నంద్యాల శాంతిరామ్ సార్ వాళ్ళు వచ్చేసి ఒక బస్సు ఏర్పాటు చేసి ఇక్కడ మనకు ఆపరేషన్ చేసుకోవాలనే వాళ్ళకి బస్సు ఏర్పాటు ద్వారా సర్జరీస్ జరిగేటివి. బట్ ఏమంటే లాంగ్ అనేసి దూరం అవుతుంది అందరికీ, అన్నీ అందుబాటులో కావాలని మన కర్నూలు గాయత్రి ఎస్టేట్లోనే మనం హాస్పిటల్ ఓపెన్ చేశాము. 3 మంత్స్ అయింది. ఇప్పుడు వచ్చేసి అందరికీ తెలియాలా, అందరికీ అందుబాటులో ఉండాలనేసి క్యాంపు ఏర్పాటు చేశాము. ఈ క్యాంపు కూడా కార్పొరేటర్ సుంకన్న గారి ద్వారా పిలుపు మేరకు క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కంటికి సంబంధించిన ఐ క్యాంప్ పెట్టినాము శాంతరామ్ ఆయన ఆధ్వర్యంలో. ఎక్కడైనా కానీ ఇంకోటి చేస్తే శాంతరామ్ చాలా ఫేమస్, బీద ప్రజలకి ఉచితంగా సేవ చేస్తున్నాడు అనే ఉద్దేశం తెలిసి మేము అదే విధంగా వాళ్ళ సార్లతో మాట్లాడి 45 వార్డులో మేము ఉచితంగా చెందిస్తున్నాం. కాబట్టి ఎందుకంటే అప్పుడు గతంలో నంద్యాలలో ఉన్నప్పుడు పేరు ఇన్నాము ఆయనది, ఇక్కడి నుండి బస్సుల నుండి తీసుకొని పోయి ఒక ట్రిప్కి 30 మంది 40 మంది తీసుకుపోయి ఆపరేషన్ చేసి సర్జరింగ్ చేసి సక్సెస్ చేసి ఇంటికి వచ్చి వదిలేసే పరిస్థితి ఉంది. కాకపోతే చాలా బీదర్ ప్రజలు ఉన్నారు, వాళ్ళు రాలేరని వాడి వాడిన ఇన్ఛార్జ్ తీసుకొని వాళ్ళ అబ్బాయిలతో చాలా సర్వే చేసి ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో, ఎక్కడైతే బీదర్ ప్రజలు ఉన్నారో అక్కడ కంటిది ఉచితంగా నడుపుతున్నారని. 3.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బీసీ సామాజిక వర్గాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకుడు మల్లె ఈశ్వరరావు విమర్శించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు మల్లె ఈశ్వరరావు, తిరుపాల్ బాబు, సత్రం రామకృష్ణుడు, సంజీవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బీసీ సామాజిక వర్గాల సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తోందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో బీసీ సామాజిక వర్గాలు ఉపాధిని కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. చేతి వృత్తులు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి అవకాశాలు లేక అర్ధాకరితో అలమటిస్తున్నారన్నారు. బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కార్పొరేషన్ను ఏర్పాటు చేసినా వాటికి నిధులు కేటాయించడం లేదని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీ ఫెడరేషన్లను ఏర్పాటు చేసిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత వాటిని కార్పొరేషన్లుగా మార్చి ఒక్కొక్క కార్పొరేషన్కు 200 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని బీసీలకు తీరని అన్యాయం చేశారు. 130 బీసీ కులాలు ఈరోజు చేతి వృత్తులను కోల్పోయారు. ఎవరికి కూడా చేతి వృత్తులలో సరైన న్యాయం జరగట్లా. మరి భవన నిర్మాణ రంగాలు కానీ ఆయా కార్మిక నిర్మాణ రంగాలు కూడా ఎక్కడా కూడా పనులు లేని పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. సుమారు రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ కుటుంబాలు ఈరోజు చేతి వృత్తులను, పనులను కోల్పోయి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వైకాపా ప్రభుత్వ పరిపాలనకు మాత్రమే ఇలాంటిది చెందిద్ది. ఎంతవరకు మీరు చేస్తుంది కరెక్ట్ అండి? రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏర్పడి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా మీరేసినటువంటి బీసీ కార్పొరేషన్ అన్నీ కూడా కేవలం కారు బోర్డులకు మాత్రమే పరిమితమయ్యాయి. పరిపాలనా కార్యక్రమాలు లేవు, పరిపాలనా భవంతులు లేవు, ఎక్కడా కూడా కార్పొరేషన్లకు మీరు నిధులు కేటాయించినటువంటి దాఖలు లేవు. మరి ఏ సామాజిక వర్గాన్ని కూడా మీరు ఆదుకున్న పరిస్థితి లేదు. మరి గత మా ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రిగా శ్రమించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు
బీసీలకు పెద్దపీట వేశారు. మొట్టమొదటగా బీసీలకు ఫెడరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత అదే ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చి ఒక్కొక్క కార్పొరేషన్ కూడా సుమారు 200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఆయా బీసీ సామాజిక వర్గాలను ఆదుకున్నారు. చేతి వృత్తిదారులకు ఆదరణ స్కీమ్ పథకం కింద అనేకమైన పనిముట్లు ప్రొక్లైన్స్ కానీ ఇంకా కావాల్సినటువంటి మిల్లర్స్ కానీ కావాల్సినటువంటి చేతి వృత్తులకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అందించి బీసీలకు గొప్ప చేయుతగా నిలిచింది. మరి ఇలాంటి సంక్షేమాన్ని అందించినటువంటి తెలుగుదేశం పార్టీనా మీరు ఏలెత్తి చూపించేది? ఏం చేస్తున్నారని మీ 3.5 సంవత్సరాల పరిపాలనలో మీ యొక్క ప్రభుత్వ పనితీరు తప్పుగా ఉందని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని బీసీ కులాలను అనగదొరుక్కుతూ ఈరోజు వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ ఎటువంటి విధానాలు కానీ లేకుండా అన్నిట్లో ఆయన కోతలు కోసుకుంటూ ఈరోజు అన్యాయం చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం. ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బీసీలకు అనేక పథకాలని, అనేక విద్యారంగం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అలాగే అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక విధాలుగా చేసి పెడితే కక్ష సాధింపుగా ఆయన అన్నీ తొలగించి ఈరోజు ఏ ఒక్కటి పథకాన్ని బీసీలకు అందించకుండా ఆయన నిస్వార్థ రాజకీయం పరిపాలిస్తున్నాడు. ఆయన పాదయాత్రలో ప్రతి పేదవానికి, బడు బలహీన వర్గాలకు నేను ఉన్నత విద్యాలయాల్లో కల్పించడానికి నేను కేంద్రం మెడలో ఉంచి నేను ప్రత్యేక స్టేటస్ తీసుకొని వస్తా, మీ భవిష్యత్తు కాపాడుతా, మీకు అందరికీ న్యాయం చేస్తానని పదే పదే చెప్పుకుంటూ రోడ్డు పోరుతా అందరిని మొత్తం అబద్ధాలతో మాట్లాడినటువంటి వ్యక్తి నువ్వు. ఏ ఒక్కటి నువ్వు చెప్పిన మాటల్లో అబద్ధాలలో ఒక్కటి నిజం లేకుండా ఈరోజు చేశావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కేంద్రంలోని బీజేపీ పరిపాలనలో దేశం అన్ని రంగాలలో వెనుకబడిపోతోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో చిత్రహింసలు పెట్టడం ఏమిటని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ చింతామోహన్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర కర్నూలు జిల్లాలో ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు వైకాపా ప్రభుత్వంలో న్యాయం జరగటం లేదన్నారు. రాష్ట్రంలో 3 రాయధానులు ఎందుకన్నారు? ప్రతి గ్రామంలో ఓ రాయధాని పెట్టుకోవాలని ఆయన విమర్శించారు. సర్పంచులు గ్రామాల్లో బల్బులు మార్చలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా బూట్లు, సాక్సులు ఇస్తున్నారన్నారు. రైతులు పొలాలకు స్మార్ట్ మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్తును ఎత్తివేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంది ఈరోజు పరిస్థితి? ఏంటి టమాటో రైతులు? ఏంటి కర్నూలులో టమాటా రైతులు కనీసం 1 కిలో 1 రూపాయికి అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు రైతు కర్నూలులో. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆలూరులో కనీసం తాగేదానికి మంచినీళ్లు లేవు. మరి ఏంటి, ఏం జరుగుతా ఉంది? ఎమ్మిగనూరులో చేనేత కార్మికులు వాళ్ళ పస్తులు ఏంటి? ఎవరు చెప్పాలి దీనికి జవాబు? నిరుద్యోగులు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పక్క కర్ణాటకలో మరి సంపన్న రాష్ట్రంగా తయారైంది, కర్నూలు మరి దరిద్రమైన జిల్లాగా తయారైపోతా ఉంది. సంపన్న దేశం, సంపన్న జిల్లాలు ప్రక్కన, మరి దరిద్రంలో కర్నూలు ఈరోజు. అక్కడ కావలసినటువంటి సమగ్ర నీటి పథకాలు, ఈడ రైతుకు కనీసం నీళ్లు కూడా, సాగు నీరు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది రైతుల పరిస్థితి, పత్తి రైతుల పరిస్థితి, టమాటా రైతుల పరిస్థితి, వేరుశనగ వేసుకున్నటువంటి రైతుల పరిస్థితి అని నేను తెలియజేస్తున్నాను. ఇదా, ఇందుకొరక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఆయన అన్నాడు రాజన్న రాజ్యం. టమాటా రైతులకి 1 రూపాయి కిలోకి అమ్ముకుంటే వాడి పరిస్థితి ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించావా రైతు భరోసా అని ఊరకి?
మరి రాహుల్ గాంధీ అక్కడికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంటే ఆ విశాఖపట్నంలో ఏంది మూడు రాజధానులు ఏంది ఎందుకయ్యా మూడు రాజధానులు ప్రతి ఊర్లో ఒక రాజధాని పెట్టుకో ప్రతి గ్రామంలో ఒక రాజధాని పెట్టుకో ఏం జరుగుతూ ఉంది గ్రామాల్లో ఈరోజు సర్పంచులు కనీసం 2 సంవత్సరాలుగా బల్బులు మార్చుకోలేకపోతున్నారు వీధి బల్బులు మార్చుకోలేకపోతున్నారు పారిశుద్ధ్య కార్మికులకు నెల నెల జీతాలు ఇవ్వలేకపోతున్నారు బిల్లు కలెక్టర్లకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ దగ్గర నిధులే లేవు రాజీవ్ గాంధీ తీసుకొని వచ్చాడు చెక్కు పవర్ని ఎవరికి సర్పంచులకు గ్రామ పంచాయతీలకు ఎక్కడ పోయినాయి చెక్కులు డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఏమి జరిగిపోతా ఉంది మరి స్కాలర్షిప్పులు 80 లక్షల మంది బిడ్డల స్కాలర్షిప్పులు ఈరోజు ఇవ్వకుండా నువ్వేదో బూట్లు ఇస్తే అంట మరి బెల్ట్ ఇస్తారంటావు జగనన్న బెల్టు జగనన్న సాక్సు జగనన్న లేసు ఏందయా స్కూళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు సబ్ సెంటర్లు మూసేస్తున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూసేస్తున్నారు సిహెచ్సిలు మూసేస్తున్నారు డాక్టర్లు ఉండటం లేదు రోగులు నాడి పట్టుకోవటం లేదు మరి కళ్ళు చూడటం లేదు నాలుగు చూడటం లేదు దుర్బిణి పెట్టి డాక్టర్లు చూడటం లేదు రోగుల్ని వచ్చి హాయ్ 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 బాగున్నావా బాగున్నావా జాగ్రత్తగా వేసుకో గోలు వేసుకో మందులు లేవు సూదులు లేవు దూది లేదు ఆసుపత్రుల్లో ఇది పరిస్థితి ఆరోగ్య పరిస్థితి రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని పార్టీ మహిళా విభాగం నాయకురాలు చంద్రకళ కోరారు. ఈ మేరకు రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ మహిళా విభాగం నాయకురాలు చంద్రకళ నగరంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం టీడీపీ మహిళా నాయకురాలు చంద్రకళ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముఖ్యంగా రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శాసనమండలి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండాలని కోరారు. పులివెందుల భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఓట్లకి మేము ఏరియా తిరిగి పూల బజార్లో చిన్న మార్సాల 3వ వార్డులో చంద్రకాంత్ ఏరియాలో ఈరోజు ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరిగి అప్లికేషన్ల ఫామ్లు ఇవ్వడం జరుగుతున్నది. మాకు రెస్పాన్స్ బాగుంది. మాకు టీడీపీ తరఫున ఆ ప్రోత్సాహన ప్రజల నుంచే మాకు వస్తుంది కాబట్టి తప్పకుండా జయం పొంది మనం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని అభ్యర్థిగా భారీ ఎత్తున గెలిపిస్తామని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ. అవోపా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా వివిధ పాఠశాలల చిన్నారులకు చెస్ పోటీలను అవోపా భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ప్రకాష్ నగర్ లోని అవోపా సేవా సదన్ లో అవోపా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో భాగంగా అంతర్ పాఠశాలల చిత్రంగం పోటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు గోనూరు యుగంధర్ శెట్టి మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుతూ పతకాలు సాధించాలన్నారు. అవోపా చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు చదరంగం పోటీలు నిర్వహించామని సుమారు 200 మంది పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొని సత్తా చాటడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శేషయ్య, కోశాధికారి నాగరాజు, మహిళా విభాగపు అధ్యక్షురాలు లక్ష్మీ సుజాత, సభ్యులు లక్ష్మీనారాయణ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. అవోపా గోల్డెన్ జూబ్లీ ఇయర్స్ సందర్భంగా చెస్ ఇంటర్ స్కూల్స్ వారికి పోటీలు పెట్టడం, ఇందులో భాగంగా ఒక అవోపా ఆరోగ్యంగా కాకుండా కుల మతాలకు అతీతంగా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకమైన శక్తిని వెతికి తీయాలన్న ఉద్దేశంతో ఈ చెస్ పోటీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెస్ పోటీల వలన పిల్లలకు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఈ పోటీలు ఎంత చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు వాడచ్చు. ఈ ఆట వలన వాళ్ళకు రక్తస్రావం బాగా జరిగి మేధా సరస్సు పెరుగుతుంది. అందువలన
విద్యార్థులు విద్యతో పాటు వివిధ రంగాల్లో ఉండాలి. అయినా కబడ్డీ క్రికెట్ ఆడటం కొంచెం బలవంతులు కావాలి. ఇక్కడ చెస్ ఆడాలంటే బలవంతులు అవసరం లేదు, తెలివి ఉంటే చాలు, తెలివితే చేసే పని ఇది. కాబట్టి ఈ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారని చెప్పి మా ఉప తరపులకు ఒక కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే 6 ప్రైజ్లు ఇస్తున్నాం. రాబో రోజుల్లో ఇది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాలని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 3 రాజధానులను ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణను కొనసాగించాలని నగరంలో న్యాయవాదులు డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంలో రేపటి నుంచి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమరావతిలో రైతులు చేస్తున్న పాదయాత్ర సరైంది కాదని వారు వివరించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. 3 రాజధానుల బిల్లు మళ్ళీ తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై మనం రాయలసీమ ప్రజలుగా ఇక్కడికి న్యాయ రాజధాని కావాలని కోరుకుంటున్నాము. ఈ విషయం మనము అజిటేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండి గుర్తించి మేము గతంలో సెప్టెంబర్ 15 నుంచి కూడా చేయడం జరిగింది. సీఎం గారు హామీ ఇచ్చిన మేరకు మేము ప్రస్తుతం అది విరమించుకున్నాం. కాకపోతే ప్రజల నుంచి కూడా మాకు చాలా మద్దతు కావాల్సిన ఆవశ్యకత ఉంది న్యాయ రాజధాని రావాలంటే. కాబట్టి ఈ విషయంలో మేము కోరిన వెంటనే మాకు ప్రజాప్రతినిధులంతా కూడా కొంతవరకు మద్దతు ఇచ్చినందున మేము ఈ విషయం ముందుకు పోవాలి అని అనుకుంటున్నాము. ప్రజల మద్దతు కోసం ఇతర ప్రజా సంఘాల మద్దతు కోసం కూడా కూడగట్టుకొని మనకు ఆంధ్రప్రదేశ్లో న్యాయ రాజధాని కర్నూలులోనే ఉండాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. ఆ విషయంలో మాకు గవర్నమెంట్ సహకారం కూడా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. మన్యం జిల్లా పార్వతీపురంలో ఈ నెల 17 నుంచి 19 తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. మన్యం జిల్లా పార్వతీపురంలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలలో పాల్గొనబోయే జిల్లా జట్టు క్రీడాకారులకు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో క్రీడా దుస్తులను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ క్రమశిక్షణతో పాటు అంకితభావంతో సాధన చేస్తే క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించవచ్చని చెప్పారు. ముఖ్యంగా క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని చెప్పారు. అనంతరం ప్రముఖ న్యాయవాది అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ యువ క్రీడాకారులు రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య, కోచ్ వంశీకృష్ణ, విష్ణువర్ధన్, రాజు తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దీనికి మన సెక్రటరీ నారత్మయ్య గారు మరియు వీళ్ళందరికీ కూడా చాలా సహాయం, ఆర్థికంగా అన్ని రకాల సహాయం అందించిన గారికి నేను ఎంతో నిజంగా అభినందిస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.